మాట్లాడిన రజక నాయకులు ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అయితే రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు భూమన కుటుంబం చేసిన సేవలు, సంక్షేమ పథకాలు రజకులు ఎప్పుడూ మర్చిపోరని, ఈ విషయం తెలియకుండా నోటికి వచ్చినట్లు భవిష్యత్తులో ఇలాగే మాట్లాడితే సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెప్తామని తిరుపతి జిల్లా రజక సంఘం ఐక్య వేదిక నాయకులు మల్లెమొగ్గల ఉమాపతి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మల్లెమొగ్గల ఉమాపతి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు విడుదల చేసే ప్రతి మేనిఫెస్టోలో రజకులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వెనుకబడిన రజక కులానికి చెందిన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తూ చేయితోనిస్తున్నారని కొనియాడారు. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో తిరుపతికి చెందిన భూమన అభినయ్ రెడ్డిని, అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బొమ్మగుంట మధు, బెల్లంకొండ అంజి, వేణు, రెడ్డప్ప, మౌలి తదితరులు పాల్గొన్నారు. రజకులను మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడు. చూసుకోండి, ఇంతవరకు ఆయన పెట్టిన ప్రతి మేనిఫెస్టోలోనూ మమ్మల్ని ఎస్సీ జాతీయులు చేరుస్తాను, అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తానని చెప్తున్నాడే గాని ఏ రోజు కూడా ఆయన చేసింది మాత్రం ఇంతవరకు లేదు. రజకులను వంచినటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు. నా చేతులతో నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వండి సార్ అంటే ఇసిరి కింద పారేసిన వ్యక్తి ఆయన. ఏ రోజు కూడా చెప్పిన పని ఏ రోజు సక్రమంగా చేసినటువంటి విధానం ఇంతవరకు లేదు. తిరుపతిలో కూడా లాస్ట్ ముందు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఒకే ఒక సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు, తప్పితే ఏ బీసీ కులానికి సంబంధించినటువంటి టికెట్ కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా కేటాయించలేదు. ఆఖరికి 30 సంవత్సరాలు పార్టీకి జెండా మోసినటువంటి నాకు కూడా మేము వేసినటువంటి బొమ్మగుంట కాలనీలో మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వమంటే అక్కడ కూడా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించినటువంటి మన పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ ద్రోహి అతను. ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా చేసినాడు ఈ తిరుపతిలో. అదే బీసీ ఇక్కడ 2 ఇచ్చాం రజకులకు, నాయి బ్రాహ్మణుడికి ఇచ్చాం, మొదలయ్యార్లకు ఇచ్చాం. వీలున్నంత వరకు అన్ని బీసీ వర్గాలను కలుపుకొని పోతున్నటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభినయ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తిరుపతి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులందరూ కూడా మన సామాజిక వర్గానికి ఎవరు మంచి చేశారో తెలుసుకుని ప్రాణ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయవలసిందిగా అందరిని కోరుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి తరిమి కొట్టే స్థితి తొందరలోనే మీకుంటుంది. దానికి ఉదాహరణ నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఒక సామాజిక రజక కులానికి చెందిన వాణ్ణి. ఈరోజు రజక కులంలో న్యాయం జరగలేదని అతను చెప్పిన దానికి నాకు న్యాయం జరిగిందని మీ ముందరు మీకు తెలియజేస్తున్నా. చంద్రగిరి నియోజకవర్గం మా ప్రీతమ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మా ప్రీతమ యువ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీ విభజన జరిగిన తర్వాత ఒక రజక సామాజిక వర్గానికి చెందిన నన్ను మొట్టమొదటి ఉప సర్పంచ్గా నియమించడం ఇది జగనన్న ప్రభుత్వంలో జరగలేదా అని అడుగుతున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చినాడు, అది ఏది నెరవేర్చల. అయితే 90% జగనన్న వచ్చిన తర్వాత సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు ఈరోజు ఏ యొక్క మీడియా లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి డబ్బు పడతా ఉందంటే అది కేవలం ఒక జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది.